విశాఖలోని కంటైనర్ టెర్మినల్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. టెర్మినల్ ను ముట్టడికి మత్స్యకార నేతలు పిలుపునిచ్చారు. దీంతో కంటైనర్ టెర్మినల్ మెయిన్ గేట్ దగ్గర మత్స్యకారులు భారీగా చేరుకుంటున్నారు. మరోవైపు షిప్లు వచ్చే మార్గంలో బోట్లు అడ్డుపెట్టి నిరసన తెలుపుతున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. 15 ఏళ్లుగా యాజమాన్యం సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారుల ఆందోళనలతో పోలీసులు భారీగా మోహరించారు. ఉద్రిక్తత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, మెయిన్ గా అసలు మత్స్యకారుల యొక్క మెయిన్ డిమాండ్ ఏంటి? అదే విధంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తుంది. ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఈసారి ఇప్పుడు మనం ప్రస్తుతం విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద ఉన్నాం. ఇక్కడంతా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు, మత్స్యకారులంతా కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఏవైతే విశాఖ కంటైనర్ టెర్మినల్ ఉందో ఆ గేట్లు పూర్తి స్థాయిలో మూసివేసి వాళ్ళంతా కూడా బైఠాయించి కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు లోపలికి ఎలాంటి షిప్స్ రాకుండా వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో అక్కడ అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే సుమారుగా ఒక 25 బోట్లలో వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళి వాళ్ళంతా కూడా లోపల కంటైనర్ దీనికి ఎక్కడ ఎవరు కూడా రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. లోపు భారీ సంఖ్యలో పోలీసులు కూడా మోహరించారు. ప్రధానంగా సో వీళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్లు ఏంటి, సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో ఏంటి మీ ప్రధాన డిమాండ్లు ఇప్పుడు ఈరోజు ఆందోళన చేపట్టడానికి? అయ్యా, నా పేరు నొల్లి పోతురాజు, మత్స్యపాలక సంఘం సెక్రటరీ నేను. ఎందుకంటే 2002 నుండి కూడా ఈ ఈసీటీపీలకనే జాగా అడిగారు పోర్టు వాళ్ళు. మేము ఇచ్చాము. మాకు నష్టపరిహారం 3 అంశాల్లో ఇస్తానని చెప్పారు. అలాగా ఒక ఉద్యోగం ఇస్తానన్నారు. 543 పేర్లకి 75,000 క్యాష్ ఇస్తానన్నారు. అంతే ₹1,00,000. 45,000 రూపాయలు మాకు ఇవ్వడం జరిగింది. అలాగే 60 గజాలు స్థలం ఇస్తానన్నారు. ఇంతవరకు కూడా ఇస్తానని ఎన్నో ధర్నాలు చేశాము, ఎన్నో ర్యాలీలు చేశాము, పెద్దలతో కూర్చో మాట్లాడాము, హోటల్లో కూడా మాట్లాడాము. మొన్న 12వ తారీఖుని కోర్టు యజమాని దగ్గరికి వెళ్తే మీటింగ్ పెట్టుకొని మేము ఏదో చెప్తామంటే అక్కడ కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత నాకు 20వ తారీఖు వరకు శాన్స్ ఇవ్వండి అన్నారు. శాన్స్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత రత్నశేఖర్ గారు కోర్టు ఇన్ఛార్జి గారు ఏమన్నారంటే, ఒక్కరోజు చూడండి అయ్యా, మాకు గౌరవం ఇచ్చి ఆగండి అంతే. మా జనాలందరినీ ఆపుకుంటే నేను 21వ తారీఖున కూడా సమాధానం రాలేదు. మీ పని మీరు చేసుకుంటే రత్నశేఖర్ గారు మాకు చెప్పారు. ఎంఎన్ రావు గారు ఉన్నారు దీనికి ఈసీటీపీలకి ఇన్ఛార్జి. ఉంటే అతను వాళ్ళు అలాగే వస్తుంటారయ్యా, ఏడు పీకుతారయ్యా అని అంటున్నాడు. అంతే, ఏడు పీకుతున్నా అంటున్నారు కానీ ఇంత రెబులెన్స్ వస్తుందని సంగతి అతను ఆలోచించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు సీఎస్ఆఫ్ వాళ్ళు రాళ్ళతో కొట్టారు, కర్రలతో కొట్టారు, చేయి పొంగిపోయింది. నేను వైసీపీ నాయకుడిని అయినా నేను అలా చెప్పుకోవట్లేదు. మత్స్యపాలక సంఘాన్ని సెక్రటరీ అని చెప్పుకుంటున్నాను. ఒక వాదాలు ఉండే మనిషిని కూడా వాళ్ళు కొట్టారు. వాదా నేను మనిషిని అయితే చంపేస్తారు. అది అంతవరకు చంపేశారు. ఒకనప్పుడు 2009లో కూడా మహేష్ అయిన అబ్బాయిని, వాడమొదల మహేష్ అయిన అబ్బాయిని సీఎస్ఆఫ్లు పెద్దరాళ్ళు పడేసి చంపేశారు. అప్పుడు నష్టపరిహారం ఇచ్చారు. దానికోసం ఇప్పుడు మేము అనుకున్నది 2 అంశాలు ఇస్తానన్నారు. ఉద్యోగాలు లేవయ్యా, స్థలం ఇస్తాము, మీకు ₹1,00,000 అన్నాక 75,000 క్యాష్ ఇచ్చేస్తాము అనేసి మాట ఇచ్చారు. ఈరోజు ఎంఎన్ రావు గారు అన్యాయంగా దురుసుగా మాట్లాడి ఈరోజు మాకు అన్యాయం జరిగింది. ఈరోజు ఈసీటీపీలకి మా బోర్డుల మీద వెళ్ళడం జరిగింది. ఆ బోర్డుల మీద వెళ్ళి హాస్పిటల్ కూడా ఇప్పుడు వెళ్ళి వచ్చాము. మేము ఎమ్మెల్సీ చేయించుకొచ్చాము ముగ్గురు ఎమ్మెల్సీ చేయించుకొచ్చాము. ఎందుకంటే దెబ్బలు తగిలిన వాళ్ళు మనం చూడొచ్చు. కొంతమంది వీళ్ళ మీద ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళంతా కూడా ఎమ్మెల్సీ చేయించుకొచ్చినటువంటి, అంటే మత్స్యకారులు వాళ్ళ డిమాండ్లు అమలు చేయాలని చెప్తే వాళ్ళ మీద దాడి చేసి చూసారు. పూర్తిగా హాస్పిటల్కి వెళ్ళారు. సో ఏం చేశారు లోపలికి? సార్, ఫిషర్మెన్ కమ్యూనిటీ సెక్రటరీ, నా పేరు అయ్యప్పరాజ్ అండి. ఆల్రెడీ మా వాళ్ళు చేపల వేడికి వెళ్తున్నారు. రాళ్ళతో కొట్టేసి విపరీతంగా సరే మేము దొంగతనానికి వెళ్తున్నాం, రొంగుతనానికి వెళ్తున్నాం, మాకు ఏంటి అర్థం అవడం లేదు. మా జీవనోపాధి మనం చేసుకోవడానికి కూడా మేము ఏటకి వెళ్తున్నాం సరే, మరి రాళ్ళతో కొట్టి చాలా విధ్వంసంగా ఆనండి. ఎందువల్ల కొట్టారనేది మేము మెరీన్ సిఐ గారు శ్రీనివాస్ గారు కూడా, సింగార్ మెరీన్ సిఐ శ్రీనివాస్ గారు కూడా చూపించాము. ఆయన తీసుకెళ్ళి మా వంటను సిఐ గారు మేడం గారు मन रावते रावतम गार चूप्चा अभी विवर में चूप्चिनपड़ी मैं एंकी मों वैखरी अनेक अर्थम आनाटी ईना वरकू तातोल तंड्रोल एलागैते इब्बंदी पड़ारो 2009 वाड़मंदुल महेश 2009 चनिपोयाडु राल्तो कोट्टि ओक सीएस अप्पुडु ओक तीर्मानं इप्पुडु प्रधान डिमांड लेट ओकवेळ इला अमलु चेयकपोते एं चेस्तारु डिमांड अंटे आनाडु माकु एलागैते 2004 लो माकु 1 लक्ष रूपायलु ओक मनिषिकि 1 लक्ष रूपायलु ओक 60 गजाल स्थलमु ओक उद्योगं इस्तानन्नारु అలాగైతే 10000 రూపాయలు ఇచ్చారు అప్పుడు డబ్బులు లేవు బాబు ఒక్కొక్క వాయిదాల్లో మీకు అమౌంట్ ఇస్తానని చెప్పి అన్నారు ఆ నాటి నుండి 20 సంవత్సరాల నుండి కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం అలసిపోయి పోర్ట్ చైర్మన్ 6 చైర్మన్ మారారు 4 ఎమ్మెల్యేలు మారారు 8 మంది డీసీపీలు మారారు ఇన్ని మొత్తం సమస్త మారుతుంది తప్ప మా కాలం మారుతుంది మనుషులు మారుతున్నారు పద్ధతులు మారుతున్నాయి కానీ మాది మాత్రం మేము అధికారులు బాధ అయితే మారలేదు మాకైతే ఒకటే బాధ సార్ మాదైతే ఒకటే బాధ అండి 75000 రూపాయలు మా బ్యాలెన్స్ 75000 రూపాయలు బ్యాలెన్స్ ఇవ్వాలి ఒక 60 గజాల స్థలం ఇవ్వాలి మన రాగడల్ హోటల్లోని టీఎం రత్నశేఖర్ గారు ఒక మాట అన్నారండి టీఎం పోర్ట్ టీఎం రత్నశేఖర్ గారు ఒకవేళ గాని అంగీకరించకపోతే ఇప్పుడు ఒకవేళ మీరు డిమాండ్లు పెట్టారు సో అధికారులు ఎవరైనా వచ్చారా మీతో మీ ఏమన్నారు యవ్వన పక్షాన్నే ఉద్రదంగా పెద్ద జరుగుతదని నా మనవి ఇప్పుడు కానీ ఇప్పుడు మా కోరిక ఈరోజు తీరలేదు అనుకోండి ఇంకా ఈ ఉద్యమము ఆగడం అనేది జరగదు ఎందుకంటే ఇక్కడ ఇదే ఉద్యమం గతంలో గంగవరం పోర్టులో చేస్తే 2 వ్యక్తులు చంపేశారు అక్కడున్న సీఎస్ అప్పుడు ఇలా మేము ఒక్కిద్దరం కాదు ఇక్కడ 100 మంది చచ్చిపోవడం సిద్ధంగా ఉన్నామండి ఈ ఉద్యమం ఇది పట్టణం ఉండండి ఇందులోని ఇక్కడ పనులు లేక పోర్టులు లేక గంగ మీద బతకడానికి దారి లేక చచ్చిపోతున్నాం జనాలందరం కానీ ఈ యొక్క ఉద్యమం కానీ ఈ యొక్క మా పరిష్కారం కానీ అవ్వకపోతేనండి ఇక్కడ ఎంతమందిని చావడానికి సిద్ధంగా ఉన్నా ఇదేనండి ఇది వీళ్ళంతా కూడా చెప్తున్నారు ఏదైతే ఖచ్చితంగా ఏవైతే మా డిమాండ్లు గతంలో ఇచ్చారో అవి అమలు చేయాలి చేసే వరకు కూడా మేము అంగీకరించేది లేదు సో దీనిపైన గతంలో చర్చలు జరిపారు ప్రతిసారి హామీలు ఇస్తున్నారు అమలు చేయడం లేదు ఇప్పుడు మా మీద దాడి కూడా చేశారని చెప్పి కొంతమంది డబ్బులు తేలేని వాళ్ళ ఎమ్మెల్సీ కూడా చేయించుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా డిమాండ్లు అమలు అయ్యే వరకు కూడా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఈ రోజు పరిష్కారం కాకపోతే ఇది మరింత ఉధృతం చేస్తామని చెప్పి మత్స్యకారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు లోపలికి షిప్లు అనుమతించడం లేదు ఇక్కడ ఉన్న కంటైనర్లు కూడా బయటకు వెళ్లకుండా పూర్తి స్థాయిలో అయితే దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్డీ వచ్చినప్పుడు కూడా చర్చలు పూర్తి స్థాయిలో సఫలం కాలేదు సో ఖచ్చితంగా అమలు చేసి తీరాలని చెప్పి మత్స్యకారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.